గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం కదా, పసుపు కోసం మనం భూమిని సిద్ధం చేసుకోవాలని. ఈ మట్టి అయితే చాలా మటుకు మొరమే ఉంది, భూమిలో పెద్దగా సారం లేదు. కాకపోతే ఇంతకుముందు ఇక్కడ బంతిపూలు నారు ఉండేది, అలాగే ముల్లంగి మొక్కలు కూడా ఉండేవి. కాబట్టి కొంచెం ఏమాత్రమైనా సారం పెరిగి ఉండొచ్చు. ఇక్కడ మటుకు ప్లేస్ వదిలాను, ఎందుకంటే ఈ దొండపాదు ఉంది, ఇది ఫుల్గా కాస్తుంది. మాకు వారానికి 4-5 కిలోలు వస్తుంది. ఇంకొద్ది రోజులైతే ఈ కందులు వస్తాయి. ఈ కందులు ఎందుకంటే మా ఇంట్లో ఒక పిచ్చుకల గూడు ఉంది, కనీసం ఒక 200 పిచ్చుకలు అయితే ఈ 4-5 ఏళ్లలో పుట్టినాయి ఆ గూళ్ళో. కాబట్టి వాటి కోసమని కందులకు వేసాం. రేపు పొద్దున మీరు చూస్తున్న ఈ భూమిని సారవంతం చేసుకుంటాం. ఎలా అంటే కొద్దిగా నల్ల మట్టి బయట నుంచి తెప్పించాను. అలాగే కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉండవచ్చు, కానీ మనం ఆర్గానిక్ మెథడ్స్లో చేసినప్పుడు అవి ఆలోచించకూడదు. ప్యూర్ ఆవు పేడ ఇవన్నీ కలిపేసి మనం రేపు పొద్దున సాయిల్ని ప్రిపేర్ చేసి నాటుకుంటాం. సో రేపటి వీడియో మిస్ కాకండి, ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను.